అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం డబురా ధనలక్ష్మి గారు రచించిన శాశ్వతం అనే కథను వినేద్దామండి మరిక కథలోకి వెళ్ళిపోదామా అమలు నిద్రలే కాలేజ్కి టైం అవుతుంది ఉదయం ఏడు దాటుతున్నా ఇంత మొద్దు నిద్ర ఏంటి నాకు ఆఫీస్కు టైం అవుతుంది అంది స్టవ్ పై ఒక పక్క ఉప్మా చేస్తూ ఇంకో పక్క పప్పుకు తాలింపు వేస్తూ వంటగది నుండి కూతురికి వినిపించేలా శ్యామల తల్లిని సీరియస్గా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళి తల్లికి వినపడేలా గడాలను తలుపు వేసుకుంది అమృత అబ్బో అమ్మాయిగారు చాలా కోపంగా ఉన్నారే అంది శ్యామల కాసేపటి తర్వాత అమృత ఫ్రెష్ అయ్యి వచ్చి తన గదిలోకి వెళ్ళి తయారై బ్యాగ్ తీసుకొని టిఫిన్ తినమని తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా కాలేజీకి వెళ్ళిపోయింది శ్యామల మనసు చివుక్కుమంది కూతురు నిర్లక్ష్యం మనసును మెలిపెట్టింది నాలుగేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్లో తన భర్త మాధవ్ చనిపోవడంతో కుటుంబ బాధ్యత శ్యామలపై పడింది ఒక్కగానొక్క కూతురు అమృత పైనే తన ఆశలన్నీ పెట్టుకొని కన్నీళ్లను దిగమింగి పెదాలపై లేని చిరునవ్వును పులుముకొని కూతురి ముందు సమాజం ముందు ధైర్యంగా బ్రతుకుతున్నట్టు కనిపిస్తుంది కానీ చీకట్లో తన భర్త జ్ఞాపకాలతో తడిసే శ్యామల కన్నీటికి మాత్రమే తన వేదన విలువ తెలుసేమో శ్యామలకు తల్లి చిన్నప్పుడే చనిపోవడం తండ్రి ఎంతో కష్టపడి తనను పెంచడం వల్ల ముఖ్యంగా ఒక ఆడపిల్లకు తల్లి లేని లోటేంటో తాను అనుభవించింది కాబట్టి తన కూతురికి అలాంటి కష్టం రానివ్వకూడదు అనే ఆలోచన ఎక్కువ శ్యామలలో అంతేకాకుండా కూతురు అమృత అంటే శ్యామలకు పంచ ప్రాణాలు ఒకసారి అమృతకు నాలుగేళ్ల వయసప్పుడు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళినప్పుడు పొరపాటున అమృత తప్పిపోయింది శ్యామలకు పై పైనే పోయాయి మాధవ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జాతరంతా జల్లెడపట్టి వెతికాడు శ్యామల చేసుకున్న పుణ్యాల ఫలితం ఆ రాత్రికి అమృత దొరికింది అమృత తల్లి కోసం బాగా దిగులు పడిపోయిందని అమృత మోహన్ చూడగానే తెలిసిపోయింది శ్యామలకు ఇక అప్పటి నుండి అమృతను మరింత జాగ్రత్తగా చూసుకునేవారు శ్యామల దంపతులు మాధవ్ కూడా శ్యామల తల్లి లేనిదని అపురూపంగా చూసుకునేవాడు ఏనాడు కష్టాన్ని దరికి రానివ్వలేదు అమృత కడుపులో పడ్డప్పుడు తామిద్దరూ పడ్డ సంతోషం అంతా ఇంతా కాదు తమ ఒంటరి జీవితాల్లోకి వసంత సమీరాలను తీసుకొచ్చింది చిట్టి తల్లి అమృత నిజానికి శ్యామల కడుపుతో ఉన్నప్పుడు మాధవ్ శ్యామలకు అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేయడం శ్యామల అవసరాలన్నీ గమనిస్తూ వేళకు అందుబాటులో ఉంటూ శ్యామలను జాగ్రత్తగా చూసుకునేవాడు మాధవ్ స్నేహితులు అతన్ని పిచ్చోడు అనేవాళ్ళు మాధవ్ కూడా చిరునవ్వుతో వారి మాటల్ని బిరుదుగా భావించేవాడు ఏ అవసరానికి శ్యాములని గడప దాటనిచ్చేవాడు కాదు చాలా అప్రూపంగా చూసుకునేవాడు కూతురు అంటే పంచప్రాణాలు ఇలాంటి సమయంలో మాధవ్ యాక్సిడెంట్కు గురై శ్యామలను అమృతను ఒంటరి వాళ్ళని చేశాడు ఇక అప్పటి నుండి సంసార భారాన్ని భుజాలనెత్తుకుంది శ్యామల అమృతకు ముక్కు మీద కోపం మాట అంటే పడదు ఏ విషయంలో అయినా పంతం పట్టిందంటే తన మాటే నెగ్గాలి ఆ మొండితనాన్ని తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేక మానుకుంది శ్యామల ఇక మాధవ్ మరణం తర్వాత శ్యామలకు అసలు జీవితం అవగతమైంది నిజానికి పెళ్లి తర్వాత మాధవ్ చూపిన ప్రేమ శ్యామలకు తల్లి ప్రేమ మాధుర్యాన్ని తండ్రి బాధ్యతను మదికి పరిచయం చేసింది సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబం మాధవ్ మరణంతో ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనైంది శ్యామలకు తల్లిదండ్రులు దూరమైనప్పుడు కూడా లేని బాధ మాధవ్ మరణం మిగిల్చింది భర్త మరణంతో శ్యామలకు ఉద్యోగం వచ్చింది బిడ్డ భవిష్యత్తు కోసం బతుకు పోరాటం మొదలుపెట్టింది రాను రాను జీవితం పట్ల అవగాహనతో పాటు సమాజంలో ఇతరులతో వ్యవహరించే విధానంలో ఖచ్చితత్వం లౌక్యాన్ని అలవరుచుకుంది ఇప్పుడు అమృత మెడిసిన్ చదువుతోంది ఎంతో అందంగా అమాయకంగా కనిపించే అమృత మొండితనం శ్యామలకు మాత్రమే తెలుసు ఆ మొండితనం తగ్గించలేక తనలో తనే మదన పడేది అమృత స్నేహితులు గోవాకు వెళుతున్నామని ట్రిప్ ప్లాన్ చేశామని చెప్పగానే అమృత తనను కూడా పంపమని శ్యామలను అడిగింది అందుకు శ్యామల కరాఖండీగా ఒప్పుకోకపోవడంతో అమృత తల్లితో ఇదిగో ఇలా నిశ్శబ్ద నిశ్శబ్దయుగానే ప్రకటించింది అమృత కాలేజీకు వెళ్ళగానే శ్యామల ఇంటికి తాళం వేసి తన స్నేహితురాల దగ్గరకు బయలుదేరింది సాయంత్రం ఆరు గంటలకు అలిసిపోయి ఇంటికి వచ్చిన అమృత ఇంటికి తాళం వేసి ఉండడంతో తల్లి ఇంకా రాలేదు అనుకుంటూ తన దగ్గరున్న రెండో తాళం చెవితో తాళం తీసి ఇంట్లోకి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి టీ పెట్టుకొని తాగి టైం చూసింది టైం ఏడు దాటుతూ ఉన్నా తల్లి ఇంటికి రాకపోవడంతో కిచెన్లోకి వెళ్ళి రాత్రికి పూరీ పిండి కలిపి బంగాళదుంపలను కడిగి స్టవ్ వెలిగించి పాత్రలో నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టింది టైం గడుస్తోంది కానీ తల్లి శ్యామల ఇంకా ఇంటికి చేరలేదు కుర్చీలో కూర్చొని తల్లి వస్తుందేమో అని గేటు వైపు చూస్తూ కూర్చుంది తల్లి మొబైల్కు ఫోన్ కాల్ చేస్తూ ఉంటే కనెక్ట్ అవడం లేదు చూస్తూ ఉండగానే టైం తొమ్మిది దాటింది సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది కాల్ అటెంప్ చేస్తే అటువైపు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వేస్తాయి సురేంద్ర ఆ ఫోన్ గలావడకు అమృత ఏమవుతుందో కనుక్కొని అర్జెంటుగా స్టేషన్కు రమ్మని పిలిచాడు అమృత కుప్పకూలిపోయింది తన తల్లికి జరగదానిదేదో జరిగిందని ఒకవైపు భయం ఇంకోవైపు కన్నీటితో త్వరగా ఇంటికి లాక్ చేసుకొని స్కూటీపై పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అక్కడ ఎస్ఐ రెండు బంగారు గాజులు ఒక బంగారు ఉంగరం ఒక చిన్న నెక్లెస్తో పాటు తల్లి ఫోన్ ని చూపించి గుర్తుపట్టమన్నాడు అవి తన తల్లివే అని అమృత చెప్పడంతో ఎస్ఐ గారు ఆవిడ రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా వేగంగా వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ క్రిందపడ్డారు శరీరం గుర్తుపట్టలేనంతగా ముక్కలుగా చిద్రమైపోయింది సారీ అమ్మా ఇంత చిన్న వయసులో ఆ దేవుడు నీకు పెద్ద భారాన్నిచ్చాడు అన్నాడు ఎస్ఐ గారు అంతే అమృత అమ్మా అంటూ స్పృహ తప్పి పడిపోయింది మొహం మీద కొన్ని నీళ్లు చల్లి పోలీసులు తమ జీపులోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు దారి పొడుగున తల్లి గుర్తొచ్చి కుమిలి కుమిలి ఏడుస్తోంది ఇక తనకు దిక్కెవరు అంతగా ప్రేమించే తల్లిని ఎంతో బాధలకు గురి చేసింది తన పాపానికి నివృత్తి లేదు తన అహంకారంతో మొండితనంతో ఎన్నోసార్లు తల్లిని ఏడిపించింది మాటల తూటాలతో తల్లి మనసును చాలాసార్లు గాయపరిచింది అమ్మా నన్ను క్షమించమ్మా వదిలిపోవద్దమ్మా అంటూ ఒకటే ఏడుస్తుంది సరిగ్గా అదే సమయంలో ఎదురుగా అములు అములు అంటూ తన తల్లి శ్యామల కుదుపుతో కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చి నిద్ర నుండి మేల్కొంది అమృత ఎదురుగా తల్లి శ్యామల పట్టు చీర కట్టుకొని బంగారు నగలతో మెరిసిపోతూ కనిపించింది తల్లిని ఆప్యాయంగా హత్తుకొని గట్టిగా అమ్మా అంటూ ఏడవడం మొదలుపెట్టింది అమృత శ్యామల ఓదారుస్తూ ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా కలొచ్చిందా అంది అవునమ్మా భయంకరమైన కళ అంటూ ఇంకా షాక్లోనే ఉండిపోయింది అమృత అంతలోనే అమృత కోపంతో ఎక్కడికి వెళ్ళావమ్మా ఫోన్ కూడా కనెక్ట్ అవ్వలేదు ఎంత భయపడ్డానో తెలుసా అంది అద నా కోలీగుందిగా రజనీ వాళ్ళ అక్క కూతురు పెళ్ళి వాళ్ళు ఒకప్పుడు మనకు చాలా సాయం చేశారు ఆ పెళ్లికి వెళ్ళి ఇదిగో వచ్చా ఉదయం చెప్పేదాన్ని కానీ నువ్వు నా మాట వినేలా ఉన్నావా అందుకే చెప్పలేదు ఎలాగూ రాత్రికి వచ్చేస్తానులే అని చెప్పలేదు ఇదిగో ఇప్పుడు రజనీ వాళ్లే కార్లో నన్ను వదిలి వెళ్లారు ఇంట్లోకి వచ్చి చూస్తే తలుపులు తెరిచేసి ఉన్నాయి నువ్వేమో కుర్చీలోనే కూర్చొని నిద్రపోతూ కలవరిస్తూ ఉన్నావు అంది శ్యామల చీర మార్చుకొని ఫ్రెష్ అయ్యి అమృత భుజం చుట్టూ ఆప్యాయంగా చెయ్యి వేస్తూ ఇక ఆ రోజు మొదలు అమృతలో మార్పు మొదలైంది జరిగింది ఒక సంఘటన అయినా తన తల్లి విలువ అర్థం చేసుకుంది తల్లి త్యాగాన్ని మనసులోనే అభినందించింది ఆ రోజు నుండి తల్లిని ఎదిరించి మాట్లాడడం చీటికి మాటికి అలగడం తగ్గించింది కూతుర్లోని మార్పుకు శ్యామల ఎంతో ఆశ్చర్యపోయింది కాలం జరిగింది అమృత డాక్టర్ చదువు పూర్తయింది ఎంఎస్ పూర్తవుగానే రజనీ కొడుకు ఉదయ్తో పెళ్లి నిశ్చయమైంది ఉదయ్ అమృతల పెళ్లి వైభవంగా జరిగింది పెళ్లి అప్పగింతలలో శ్యామల ఏడవకపోవడం అమృతతో సహా అందరినీ ఆశ్చర్యానికి లోంచేసింది శ్యామల మాత్రం పెళ్లితో నా బాధ్యత తీరిపోలేదమ్ములు నా చావుతో మాత్రమే నీ బాధ్యత నాకు ముగుస్తుంది అలాగని నీ సంసార విషయాల్లో నా జోక్యం ఉండదు కానీ ఒక తల్లిగా అండగా ఉంటాను ఒక స్నేహితురాలిగా నీ సాధక బాధకాలను పంచుకుంటాను అనగానే అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పెళ్లి తర్వాత ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా అమృత ఉదయాలు ఇద్దరూ విదేశాలకు వెళ్లడం ఇష్టం లేదన్నారు అమృత ముఖ్యంగా తల్లికి దగ్గరలోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో శ్యామల ఉన్న ఊర్లోనే హాస్పిటల్ కట్టుకొని ప్రైవేట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు అమృత ఉదయలు పెళ్ళైన సంవత్సరానికి అమృత అయింది తల్లి కాబోతున్న తనలో ఊపిరి పోసుకుంటున్న చిన్నారి కలిగించే స్పందనలు అమృతకు కొత్తగా వింతగా సంతోషంగా అనిపించసాగాయి కడుపుతో ఉన్న అమృతను శ్యామల ఉదయ్ రజని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఆ సమయంలో శ్యామల లాలన అమృతకు ఎంతో సాంతనగా అనిపించేది నెలలు నిండి అమృత పండంటి పాపకు జన్మనిచ్చింది కాన్పు సమయంలో అమృత తాను పంటి బిగున భరించిన నొప్పి తన చిట్టి తల్లి ఈ లోకంలోకి రాగానే వచ్చిన ఆనంద బాష్పాలలో నొప్పిని మరిచిపోయి తృప్తిగా తన కూతురిని తన చెంపలకు అందుకుంది కన్నీటితో ఆ సమయంలో అమృతలో ఏదో సాధించిన ఫీలింగ్ ప్రాణం పోసుకున్న తన ప్రతిరూపాన్ని అచ్చరువుగా చూసుకుంది అమృత ఇక ఆ రోజు నుండి అమృత ధ్యాస మొత్తం పాప మీదనే ఆలోచనలన్నీ పాప చుట్టూ పాప భవిష్యత్తు చుట్టూనే పాపకు అద్విక అని నామకరణం చేశారు అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నందున శ్యామల మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్యామల తనకు ఉన్న ఒకగానొక కూతురు జీవితం సంతోషంగా సాగిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది అమృతలో ఓపిక సర్దుకుపోయే గుణానికి ఆ మార్పుకి ఎంతగానో సంతోషిస్తుంది చిన్నారి ఆలనలో అమృత మాతృత్వపు మధురానుభూతిని మనసారా ఆస్వాదిస్తుంది ఉదయ్ హాస్పిటల్ చూసుకునేవాడు పాపకు సంవత్సరం దాటి మెల్లగా నడుస్తూ ఉంటే అదో సంతోషం పాప ముద్దు ముద్దు మాటలు అల్లరి చేష్టలతో కాలం ఇట్టే గడిచిపోయేది ఇలా ఉండగా శ్యామల ఒకరోజు ఉన్నట్టుండి నిద్రలోనే చనిపోవడం కలలా జరిగిపోయాయి అమృతకు లోకంలోని దిగులంతా తననే ఆవరించినట్టు అనిపించింది తల్లి మరణం అమృతను కలిచివేసింది దాదాపు మూడు నెళ్లు ఆ దిగులు నుండి కోలుకోలేకపోయింది రాను రాను చిన్నారి ఆధ్విక పెంపకంలో తల్లి మరణాన్ని కొద్దిగా మర్చింది భర్త సాకారం అత్త రజని ప్రేమ తన తల్లి మరణ బాధను కొద్దిగా తగ్గించాయి కాలక్రమంలో తల్లి ప్రేమను తల్లి త్యాగాన్ని అర్థం చేసుకుంది మొదట్లో తల్లిని బాధ తర్వాత మారిన తన ప్రవర్తనతో తల్లికి జీవిత చరమాంకంలో సంతోషాన్ని మిగిల్చింది అమృత ఎంత ప్రేమించిన వారు దూరమైనా బతుకున్న వారి కోసం సంతోషంగా బ్రతుకుతూ బాధతలు నెరవేర్చడం ముఖ్యమని తదనంతర జీవితాన్ని కొనసాగించింది అమృత చివరిగా చావు ఎవరికైనా తథ్యం ఏ బంధం శాశ్వతం కాదు మనల్ని ప్రేమించే వాళ్లతో మనం ప్రేమించే వాళ్లతో బంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రేమించే మనసుల్ని గాయపరిచే మాటలతో కాకుండా మనసుల్ని హత్తుకునే ప్రేమ ప్రవర్తనతో మన స్థానాన్ని వారి హృదయంలో నిలిచేలా ప్రవర్తించడం కరెక్ట్ బంధాల విషయంలో అహంకారానికి తావివ్వకుండా సర్దుబాటుతో నిలుపుకోవాలి ఎందుకంటే ఊపిరి ఆగిపోయాక మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే ఆ జ్ఞాపకాల్లో మనం మంచిగా నిలిచిపోవాలన్నా ఉండాల్సింది మాత్రం మంచిగా అర్థం చేసుకునే ప్రవర్తన కుటుంబాన్ని ప్రేమిద్దాం అంతకు మించిన ప్రేమను మనం తిరిగి పొందుతామనే విషయంలో సందేహం లేదు అమ్మ మనసు నిండుకుండంత చల్లన అమ్మ ప్రేమ వెన్నంత కమ్మన అమ్మ ఓదార్పు సాంత అమ్మ ఒడి వెచ్చన మాతృదేవోభవ సర్వే జనా సుఖినో భవంతు ఇదండి ఈరోజు కథ ఈ కథని గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డబుర ధనలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి